ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీపీజీ ఈసెట్ 2024 ఫేజ్ 1కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి గేట్ అండ్ GPIT వాళ్ళకి, అలాగే పీజీ ఈసెట్ వాళ్ళకి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. అయితే వీళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీపీజీ ఈ సెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే మీకు మన ఛానల్ అయితే షేర్ చేస్తాను. అయితే మనకి ఏపీపీజీ ఈ సెట్ 2024 సంబంధించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి చూసుకోవచ్చు, మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫ్ గేట్ అండ్ GPIT క్యాండిడేట్స్ అండ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఆఫ్ గేట్ అండ్ GPIT, అలాగే ఏపీపీజీ ఈ సెట్ 2024 సంబంధించి. సో ఇది ఎవరికంటే ఎంటెక్ అండ్ ఎంఫార్మసీ ఫార్మసీ డీలో అడ్మిషన్కి యూనివర్సిటీ కానీ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే, సో టోటల్గా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనం చూసుకోవచ్చు స్టేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూలు, అలాగే గేట్ అండ్ GPIT క్యాండిడేట్స్ వాళ్ళకి మనకి ఇక్కడ చూసుకోవచ్చు కమిషన్స్ ఆన్, ఇక్కడ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్. ఇక్కడ చూసుకోవచ్చు గేట్ అండ్ GPIT వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది మనకి ఈ మంత్ August 21 నుంచి 23 వరకు రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది అండ్ రిమైనింగ్ వాళ్ళకి 600 రూపీస్ ఉంటుంది అనమాట. ఇంకా వెబ్ కౌన్సిలింగ్ ఫర్ గేట్ అండ్ GPIT ఏపీపీజీ సెట్ 2024 క్యాండిడేట్స్ వాళ్ళకి ఇక్కడ మనం చూసుకోవచ్చు గేట్ అండ్ GPIT వాళ్ళకి 25 నుంచి 28 వరకు వీళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ కానీ లేదా కాలేజెస్ ఎంచుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ముందు రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఎందుకంటే మీరు డైరెక్ట్ గేట్ అండ్ GPIT ఉంటే డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు, మీ గేట్ ర్యాంక్ కార్డ్స్ పెట్టి దాని తర్వాత మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటారు. ఇంకా ఏపీపీజీ ఈ సెట్ ఎవరైతే ఉంటారో సెట్ రాసి వచ్చిన వాళ్ళు September 4 నుంచి 6 వరకు మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. డీటెయిల్ నోటిఫికేషన్ మనకి యాప్చాలో ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ప్రజెంట్ చెక్ చేసుకుంటే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకి మేబీ రేపుడు మనకి ఇది యాడ్ అవుతుంది, డీటెయిల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్, మనకి ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోవాలి, అలాగే మనకి డీటెయిల్ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే కాలేజ్ ఎప్పుడు ఎంచుకోవచ్చు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డీటెయిల్ నోటిఫికేషన్ మనకి రేపు అప్డేట్ అవుతుంది అనమాట. ఇంకా వెబ్ కౌన్సిలింగ్ ఎవరైతే పీజీ సెట్ వాళ్ళు ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అనేది 500 రూపీస్ ఉంటుంది, రిమైనింగ్ ఎవరైతే క్యాస్ట్లు ఉంటారో BCOC వాళ్ళకి 1000 రూపీస్ అనేది ఉంటుంది. మనకి ఇది అఫీషియల్ అప్డేట్ అనేది కూడా, పేపర్ అప్డేట్ అనేది మనకి రేపు అంటే August 20 అప్డేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇది అఫీషియల్ న్యూస్, ఎవరు కూడా వర్రీ పడద్దు, మనకి రేపు మనకి ఇది యాడ్ అయిపోతుంది. సో ఎవరైతే పీజీ సెట్కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో సో స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసేసుకోండి, ఇప్పటి నుంచే రెడీగా ఉండాలన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్.